ఉంది, మంత్రులతో జరిగిన సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చినాయి? ఈరోజు ఒకటి మీరు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్ష జరిగింది. అట్లే ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్లమెంట్ సభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది టెలిఫోన్లో. ఒకటి ఏంటంటే, 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పరిపాలన అయిపోయి లాస్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్లో, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా మిగిలిపోయిన అంశాలు, ఐ మీన్ విభజన బిల్లులో పెట్టిన అంశాలన్నీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ లోటు పూడస్తారు, ఈ బడ్జెట్లో పెడతారు అని చెప్పేసి ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేసాం. అటువంటి పరిస్థితి రాలేదు అని అనే బాధ అయితే చర్చలో ఓపెన్గా మేము మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచినప్పుడు కూడా మా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం చెప్పాము. పార్లమెంట్ సభ్యులు కూడా నిరాశ చెందారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి అదే అభిప్రాయాన్ని తెలియజేశారు. ఒకటేంటంటే, రాష్ట్ర ఈ బడ్జెట్లో జైట్లీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే రైల్వే జోనో, దుగ్గిరాజపట్నం ఓడరేవో, స్టీల్ ఫ్యాక్టరీనో, అడిషనల్ ఇప్పుడు ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ 13 షెడ్యూల్లో 11 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటికి ఒక్కొక్క దానికి 100 కోట్లు కావాల్సి వస్తే 30-40 కోట్లు ఏదో అరాకొర ఇదిలిచ్చారే తప్ప దాన్ని పూర్తి చేసే బడ్జెట్ కేటాయించినట్టు కనపడలే. అక్కడేమో అహ్మదాబాద్కి గిఫ్ట్ సిటీ కింద పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఆ పరిస్థితి అమరావతికి కల్పించుంటే సంతోషపడి ఉండేవాళ్ళమి. బాంబేకి, బెంగళూరుకి ఏమో సబర్బన్ రైల్స్ కోసం 60,000 కోట్ల రూపాయలు పెట్టారు, దీంట్లో మెట్రో రైల్ గురించి కూడా ఎక్కడ అంశం రాలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ను గురించి, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేకంగా చూడాల్సిన ఆంధ్రప్రదేశ్ గురించి చూడలేదననే బాధ అయితే మా అందరికీ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర మేము నిర్మోహమాటంగా ఈ రాష్ట్రం విషయంలో కేంద్రం పట్టించుకోలేదు, బడ్జెట్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మీ 5 ఇయర్స్లో ఈ సంవత్సరం అయినా ఏదైతే విభజన అంశాలు ఉన్నాయో అవన్నీ మీరు టచ్ చేస్తారనుకున్నాము, చేయలేదనే బాధ, నిరాశ మాకు ఉంది. పార్లమెంట్ సభ్యులందరూ వ్యక్తపరిచారు, మేము మంత్రులను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వ్యక్తపరిచాం. సార్, రేపు ఆదివారం కూడా ఎంపీలను రమ్మని చెప్పారు అర్జెంటుగా. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, క్యాబినెట్లో కూడా చర్చించుకుంటాం. ఎల్లుండి మళ్ళీ పార్లమెంట్ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి గారు పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు, దాంట్లో కూడా లోతుగా చర్చించుకోవడం జరుగుతుంది. మాకు ఉండేది ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ని. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు, విభజన తర్వాత విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని ఇట్లోంచి బయటపడేదానికోసం ఎట్లా కృషి చేయాలని అనేది ఒకటే, ప్రజలకు ఎట్ట చేయాలా, ఆంధ్రప్రదేశ్ని మిగతా రాష్ట్రాలతో పాటు ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒకటే. అది జరగటం లేదు, కేంద్రం నుంచి పూర్తి సహాయం లేదు అని అనేది మాకు బాధ. దాంట్లో రేపు ఎల్లుండి కూడా, రేపు క్యాబినెట్లో ఎల్లుండి పార్లమెంట్ సభ్యుల సమావేశంలో కూడా చర్చించుకుంటాం. మా టార్గెట్ ఒకటే, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకి మేలు చేయటం తప్ప మాకు వేరే అంతకంటే ఇంకొక ఆలోచన లేదు. సార్, గత ఏడాది బడ్జెట్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషను, ఎలగేషన్స్ అప్పుడు ఏమి చెప్పలేదు, తర్వాత మేము పోరాడుతాం వస్తాయన్నారు, మీరు సేమ్ ఇప్పుడు కూడా అదే సీన్ అన్నారు, ఎలా అసలు ఏంటి మరి ఇదే పరిస్థితి కొనసాగితే? మరి మేము మాది మిత్రపక్షంగా మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం చూసాం. మేము 5th ఇయర్ అయినా మీరు గిఫ్ట్ సిటీలు, లేకపోతే బాంబేలు, బెంగళూరులు ఆల్రెడీ డెవలప్ అయిన వాటి మీద ఉన్న ప్రేమ, అమరావతి మీద కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్న ఆంధ్ర రాష్ట్రం మీద, రెవెన్యూ లోటు ఉన్న ఆంధ్ర రాష్ట్రం మీద, తీవ్రమైన బైఫర్కేషన్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నష్టాలని భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఇది పూర్తి నిరాశ చెందాం. మాకు దీంట్లో మాకైతే మేము రాజీ పడం, ప్రజల విషయంలో మేము రాజీ పడం. ఒకటి, ఇంకా మేలు జరగద్ది, ఇంకా మేలు జరగద్ది అని అనేది ఒకటే పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మేము చాలా సానుకూలంగా కేంద్రంతో
నిధుల వేటలో వాళ్ళతో ఒత్తిడి చేసుకుంటూ వచ్చాం. కొంతమంది ఎంపీలు రాజీనామా కూడా చేయడానికి సిద్ధపడ్డారు అంటున్నారు కదా సార్. ఎవరే కానీ మీరు చేసే పోరాటానికి ఎవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళ నుంచి వాయిస్ కూడా లేదు బీజేపీ వాళ్ళ నుంచి, మీరేం దాని మీద స్పందిస్తారు సార్? నేను ఇప్పుడు బీజేపీ ఎంపీలు వాళ్ళ వాయిస్ గురించి కాదు, మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, మా మీద ఉంది. అందుకని మేము ఇంకొకటి ఏంటి, మిత్రపక్షం న్యాయం చేస్తుందని వచ్చినాం ఇప్పుడు దాకా. ఏదో కొన్ని చేసేసి మేము చేసేసామని చెప్పి చెప్తూ వచ్చారు. ఈరోజు అయితే అసలు ఆంధ్రప్రదేశ్ మాటే ఊసే ఎత్తుల, ఆంధ్రప్రదేశ్ పేరే ఎత్తుల, అది చాలా బాధ కలిగింది. ఎంపీలు కొందరు రాజీనామా చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం అని చెప్పి వస్తున్నారు, దాంట్లో ఏమంటున్నారు సార్? మంత్రులు ఉన్నారు, కనీసం డీసెంట్ కూడా తెలిపే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రులు ఈ రోజు మీడియాతో మాట్లాడినారు. సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడినారు. ఎల్లుండి పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉంది, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. ఏదైనా ఇంకా రేపు చర్చించుకుంటాం, ఎల్లుండి చర్చించుకుంటాం, ఫైనల్గా ఏదైనా మా అసంతృప్తి అని కేంద్రం గుర్తించి మా పార్లమెంట్ మెంబర్స్ ఢిల్లీలో మాట్లాడిన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈరోజు మా అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకుని అయినా ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మాకు అభ్యంతరంలా. అటు కాకుండా మీరు గడిపేసిన సంవత్సరాలలాగానే చేస్తే న్యాయం కాదు అని అనేది మా అభిప్రాయం. సానుకూలంగా స్పందించదు, చేయదు, మొహమాట లేకుండా చెప్తున్నారు. బయటకు వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అయ్యా? మీరు ఒప్పిక పట్టండి, ఎల్లుండి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎల్లుండి ఉంది, రేపు కేబినెట్ ఉంది. రాష్ట్ర ప్రజల కోరిక ఏది ఉందో దాని ప్రకారం కేంద్రం చేయాలని కోరుకుంటున్నాము. అది చేయకుండా వస్తామండి. రేపు ఎల్లుండి కేబినెట్ మంత్రులతో సమావేశం, ఎల్లుండి పార్లమెంటరీ పార్టీ సమావేశం, వీటిల్లో క్షుణ్ణంగా చర్చిస్తాం, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎంపీలు కూడా రాజీనామా చేయాలని నేపథ్యంలో సీఎం గారు తన ఆవేదనను మంత్రులతో ఏ విధంగా పంచుకున్నారు? నేను ఒకటే చెప్పా, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా డీటెయిల్డ్ చర్చ జరిగింది, చాలా లోతుగా చర్చించుకున్నాం. పార్లమెంట్ మెంబర్స్ కూడా ముఖ్యమంత్రి గారితో షేర్ చేసుకున్నారు అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి గారు షేర్ చేసుకున్నారు. రేపు ఎల్లుండి కేబినెట్లో మా ఎంపీస్తో మళ్ళీ చర్చిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఎల్లుండి పార్లమెంటరీ పార్టీలో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. కాదండి, కాంగ్రెస్ వాళ్ళు వైకాపా వాళ్ళు ఏందండి మమ్మల్ని మాట్లాడేది? వైసీపీ నిన్నగాక మొన్న అఖిలపక్ష సమావేశంలో ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత బయటకు వచ్చి అక్కడే సమావేశం లోపల వైసీపీ నాయకుడు రాజ్యసభ మెంబర్ విజయసాయిరెడ్డి బీజేపీ బ్రహ్మాండంగా చేస్తుంది, మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది బీజేపీ పరిపాలన అని చెప్పిన పెద్ద మనిషి వాళ్ళేంది మమ్మల్ని విమర్శించేది? కాంగ్రెస్ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి కారణం మీరు విభజన సమయంలో అప్పులన్నీ ఇచ్చేసి ఆస్తులన్నీ ఆడిచ్చినందువల్ల వచ్చింది. మీరేంది మాట్లాడేది? మేము ఈరోజు 4 ఏళ్ళు కష్టపడ్డాడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, మేము చేసిన చాకరి మీ మాదిరిగా అడ్డంగా రోడ్ల మీద నడుస్తూ ఏదంటే తిట్టితే సరిపోదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేయాలో మేము పోరాడుతూ ఉంటే మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. అక్కడ పోయి రాష్ట్రపతికి అభ్యర్థికి మేము క్యాండిడేట్ని కూడా మీరు పెట్టబడలేదు, సాష్టాంగ నమస్కారం అంటారు. ఉపరాష్ట్రపతికి సాష్టాంగ నమస్కారం అభ్యర్థికి పోటీ లేదు, మీరే అంటారు. నిన్నగాక మొన్న పోయి బ్రహ్మాండంగా ఉన్నాం మేమిద్దరం బీజేపీ బాలుందని నిన్నగాక మొన్న ఢిల్లీలో మాట్లాడతారు. ఈరోజు వచ్చేసేసి తెలుగుదేశం మీద మాట్లాడతారు. మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేయటం లేదనే విషయాన్ని ఉంటే మాట్లాడండి. మేము మిత్రపక్షంగా మాట్లాడిన, మిత్రపక్షంగా కేంద్రం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద తెచ్చిన ఒత్తిడి ఏ రోజైనా మీరు తెచ్చారా అంటుండ? మీరు ఎంతసేపు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్డర్స్, ఢిల్లీ నుంచి రావాల్సిన విడుదల కావాల్సిన నిధులు, ఢిల్లీ నుంచి రావాల్సిన శాంక్షన్స్కి చంద్రబాబు తిడతాడు రోడ్డు మీద పోతా ప్రతిపక్ష నాయకుడు? మీరు ఎవరు ఏది చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీకు రాజకీయము ఆ ముఖ్యమంత్రి సీటు తప్ప
మరొకటి తెలియదు మీకు. మాకు కావాల్సింది జనము, రాష్ట్రం అభివృద్ధి. మీరు ఏమంటున్నారయ్యా, మీరు కేంద్ర ఆ బీజే ఆ వైసీపీ గురించి నేను మాట్లాడుతుండా అంటే వైసీపీ పోయి అపోజిషన్ పార్టీ ఎన్డీఏకి అపోజిషన్ బీజేపీకి మాకు ప్రతిపక్షంలో ఉండి ఢిల్లీలో లోక్సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని నూపుగొడుతూ ఈరోజు బడ్జెట్లో కేంద్రం న్యాయం చేయటం లేదని చెప్పి తెలుగుదేశం తిట్టిదేంది? ఏమన్నా మీకు బుర్ర ఉందా అని అడుగుతున్నా నేను. అంటే ఈరోజు ఇవ్వాల్సిన ఐ మీన్ రైల్వే జోన్ దగ్గర నుంచి దుగ్గిరాజపట్నం దగ్గర నుంచి ప్యాకేజెస్ దగ్గర నుంచి స్టేటస్ దగ్గర నుంచి ఢిల్లీ ఇవ్వాల్సి ఉంటే ఢిల్లీకి పోయి సాష్టాంగ నమస్కారాలు చేసి మమ్మల్ని తిడితే ఉపయోగమైందంట. మేము మిత్రపక్షమైన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు మేము రాజీ పడలేము. మేము కంటిన్యూస్గా ప్రెషర్ పెడతానే వచ్చాం, కొన్ని సాధించుకోగలిగినాం. అయితే ఈరోజు మీరు ఇతర ప్రాంతాల మీద చూపించిన ప్రేమ మా మీద ఎందుకు చూపించలేదనే బాధ ఉంది. రేపు ఎల్లుండి దీర్ఘంగా చర్చించుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా లేకపోతే రాష్ట్రానికి నిధులు తెప్పించే విషయంలో లాబింగ్ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ విఫలమైందని చెప్పి అనుకోవచ్చు. లాబింగ్లు తెలుగుదేశానికి చేతి కాకపోవచ్చేమో, కానీ నిర్మోహమాటంగా పోలవరం విషయంలో కానీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ రెవెన్యూ లోటు విషయంలో కానీ లేకపోతే మాకు అనౌన్స్ చేసిన విభజన చట్టంలో అంశాలు స్టీల్ ఫ్యాక్టరీ మేము కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాం. రైల్వే జోన్ కోసం ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. ఎక్కడ దుగ్గిరాజపట్నం కోసం మేము రాజీ పడలేం. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని ప్లస్ కేంద్ర మంత్రుల్ని ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చుట్టూ తిరిగి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన మరొక నాయకులు లేరు. మేమేమంటామంటే ఈరోజు ఎటువంటి ప్రయత్నం లేకపోయినా బాంబేలో లేకపోతే బెంగళూరులో లేకపోతే అహ్మదాబాద్లో చూపించిన ప్రేమ కష్టాల్లో ఉన్న మా మీద ఎందుకు చూపించరనే అసంతృప్తి మాకుంది. దీని విషయంలో మాత్రం రేపు ఎల్లుండిలో చర్చించుకుంటాం, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం.